మోసీపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వారి నడుస్తుంది హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇప్పుడు యుద్ధం మూడు నెలలు నన్ను మోసీలో ఉండమంటున్నాడు అంటున్నావు సరే నన్ను ఉండమంటున్నావు నాకు ఉండడానికి అభ్యంతరం లేదు దేనికోసం ఉండమంటున్నావు ఆ రెండుమంటే నేను రెడీ ఒకవేళ ఆ బఫర్లో ఉన్న ప్రజల్ని నువ్వు కూలగొట్టడానికి నేను ఉండడమే మూడు నెలలు హరీష్ రావు ఉండడం వల్ల కొన్ని వేల మంది ప్రజలకు లాభం అయిందంటే నేను పోయి ఉంటా నిజంగా ఓ పదివేల కుటుంబాలకు మేలైద్దంటే పదివేల కుటుంబాల ఇల్లు కూలిపోకుండా కాపాడగలుగుతా నేను మూడు నెలలు ఉండను మూడు కాదు నాలుగు నెలలు ఉంటాను సార్ పదివేల కుటుంబాలకు మేలు అయిందంటే మూడు నెలలు ఏంది కర్మ నాలుగు నెలలు ఉంటా పదివేల కుటుంబాల కళ్ళల్లో సంతోషం వాళ్ళ ఆనందం కోసం మూడు నెలలు కాదు నాలుగు నెలలు ఉండడానికి కూడా హరీష్ రావు తయారు ఉన్నాడు మొత్తం నాటకం చూస్తున్నా అజీజ్ నగర్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ లేదా పోదంప ఆడికి వస్తా మూసీకాడికి వస్తావా మురికివాడకు వస్తావా ఇవో ఆడికే వచ్చిన ఈడేడు చార్మినార్ దగ్గరనే ఉన్నారు పక్కనే ఉంది కదా అది దాటుకొనే యువతలకు వచ్చిన కదా హరీష్ రావు సవాలు విసురుతున్నాడు ఆయన వస్తావా నువ్వు అని నీలాంటి చెప్పులు మోసేటోళ్ళు కాదు ఫామ్ హౌస్లో బోర్లు వండుకున్నాను రమ్మని నేను వస్తా నువ్వు నువ్వేంద్ర భావి చెప్పులు మోసేటోళ్ళవి నీదో స్థాయి నీదో బతుకు నీదో స్థాయి నీదో బతుకు ఆ ఇలా మా కాంగ్రెస్ వాళ్ళు దయదలిచి హవాయి చప్పలున్న నిన్ను మంత్రించేస్తే చేస్తే అలా నీకు అజీమ్ అర్ణ ఈడ ఉస్మాన్ సాగర్ పక్కన ఫామ్ హౌస్ వచ్చింది ఎకరాల ఏముండే అంతకుముందు నీ సంగతి నాకు తెలియదా ఆయన చెప్తుండే నేను వెనకంగా తొంగి తొంగి చూసినా అని కానీ నేను చూసి ఉండొచ్చు కానీ నీలాగా దొంగతనాలు చేయలే నా ఇంటి ముందలు వచ్చి చేతులు కట్టుకొని నిలబడి బిచ్చమెత్తుకున్న రోజులు మర్చిపోయినావా చెప్పులు కొనుక్కోవాలనే నా ఇంటికాడికి వచ్చి నా ముందర చేతులు కట్టుకొని నిలబడి రోజులు మర్చిపోయినట్టు ఉన్నాడు